అరవై ఒకటవ ప్రశ్న విచిత్ర వీర్యుని భార్యల పేర్లేమిటి సమాధానం అంబిక అంబాలిక అరవై రెండవ ప్రశ్న కాశీరాజుకు ఎంతమంది పుత్రికలు వారి పేర్లేమిటి సమాధానం కాశీరాజుకు ముగ్గురు కుమార్తెలు గలరు అంబ అంబిక అంబాలిక అరవై మూడవ ప్రశ్న అంబ ఎవరిని ప్రేమించింది సమాధానం సాళ్వరాజును అరవై నాలుగవ ప్రశ్న విచిత్ర వీర్యుని మరణమునకు కారణం ఏమిటి సమాధానం అతి శృంగారము అరవై ఐదవ ప్రశ్న వ్యాసుని ద్వారా అంబిక కన్న బిడ్డ పేరేమిటి సమాధానం ధృతరాష్ట్రుడు అరవై ఆరవ ప్రశ్న వ్యాసుని ద్వారా అంబాలిక కన్న బిడ్డ పేరేమిటి సమాధానం పాండురాజు అరవై ఏడవ ప్రశ్న పాండురాజుకు గల వ్యాధి ఏమిటి సమాధానం పాండురోగం అరవై ఎనిమిదవ ప్రశ్న వ్యాసుని ద్వారా దాసి కన్న బిడ్డ పేరేమిటి సమాధానం విదురుడు అరవై తొమ్మిదవ ప్రశ్న గాంధారి ఏ దేశపు రాకుమార్తె సమాధానం గాంధార దేశము ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్గా పిలువబడే దేశమే నాటి గాంధారి దేశము డెబ్బైయవ ప్రశ్న గాంధారి తండ్రి పేరేమిటి సమాధానం సుబలుడు డెబ్బై ఒకటవ ప్రశ్న గాంధారి సోదరుడెవరు సమాధానం శకుని డెబ్బై రెండవ ప్రశ్న కుంతి తండ్రి ఎవరు సమాధానం యదువంశ మహారాజు సూరసేనుడు డెబ్బై మూడవ ప్రశ్న కుంతి పెంపుడు తండ్రి ఎవరు సమాధానం కుంతి భోజుడు డెబ్బై నాలుగవ ప్రశ్న కుంతి అసలు పేరేమిటి సమాధానం పృథ డెబ్బై ఐదవ ప్రశ్న దేవి ఎవరి భార్య సమాధానం పాండురాజు డెబ్బై ఆరవ ప్రశ్న కుంతికి పుత్ర సంతాన మంత్రమును ఉపదేశించిన మహర్షి ఎవరు సమాధానం దుర్వాసుడు ఈయన్నే దుర్వాస మహర్షి అంటారు డెబ్బై ఏడవ ప్రశ్న కుంతికి భగవానుడి ద్వారా పుట్టిన బిడ్డ పేరేమిటి సమాధానం కర్ణుడు డెబ్బై ఎనిమిదవ ప్రశ్న శల్యుడెవరు సమాధానం మద్రదేశమునకు రాజు డెబ్బై తొమ్మిదవ ప్రశ్న శల్యుని సోదరి పేరేమిటి సమాధానం మాద్రి ఎనభైవ ప్రశ్న మాద్రి ఎవరిని పెండ్లాడను సమాధానం పాండురాజును పెండ్లాడను పాండురాజు రెండవ భార్యే మాద్రి ఎనభై ఒకటవ ప్రశ్న విదురుని భార్య ఎవరి కుమార్తె సమాధానం దేవక మహారాజు కుమార్తె ఎనభై రెండవ ప్రశ్న పాండురాజును శపించిన మహర్షి పేరేమిటి సమాధానం కిందముడు ఎనభై మూడవ ప్రశ్న పెండ్లియాడిన భర్త వలన కలిగే సంతానాన్ని ఏమందురు సమాధానం ఔరసులు ఎనభై నాలుగవ ప్రశ్న భర్తతో కాకుండా ఉత్తమోత్తముని వలన కలిగే సంతానాన్ని ఏమందురు సమాధానం ప్రణీతుడు ఎనభై ఐదవ ప్రశ్న వివాహానికి ముందు కన్న బిడ్డను ఏమందురు సమాధానం కానీనుడు ఎనభై ఆరవ ప్రశ్న యమధర్మరాజు అనుగ్రహము వలన కుంతి కన్న బిడ్డ పేరేమిటి సమాధానం ధర్మరాజు ఎనభై ఏడవ ప్రశ్న వంద మంది బిడ్డలకు తల్లివి కమ్మని గాంధారిని ఆశీర్వదించిన మహర్షి ఎవరు సమాధానం వ్యాసుడు ఎనభై ఎనిమిదవ ప్రశ్న ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీ ఎందు జన్మించిన కుమారుడి పేరేమిటి సమాధానం యుయూత్సవుడు ఎనభై తొమ్మిదవ ప్రశ్న కౌరవులు ఎంతమంది సమాధానం గాంధారికి జన్మించిన వారు మంది పుత్రులు మరియు ఒక పుత్రిక వనితకు జన్మించినవాడు ఒక పుత్రుడు కావున కౌరవులు మొత్తం నూట రెండు మంది తొంభైవ ప్రశ్న కౌరవులలో పెద్దవాడు ఎవరు సమాధానం దుర్యోధనుడు